ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది దేశంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహానీయులకు అవార్డులు ప్రధానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఐదుగురు ప్రముఖులకు భారతరత్న ప్రకటించింది కేంద్రం మాజీ ప్రధాని పివి నరసింహరావుకు ఇటీవల భారతరత్న ప్రకటించింది కేంద్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన కుటుంబ సభ్యులు అటెండ్ అయ్యారు పివి తరపున అవార్డు స్వీకరించారు ఆయన కుమారుడు ప్రభాకర్ రావు బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జైన్ సింగ్ స్వామినాథన్ తరపున అవార్డును కుమార్తె నిత్యారావు అవార్డులు స్వీకరించారు కార్యక్రమానికి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇతర ప్రముఖులు అటెండ్ అయ్యారు అయితే అద్వానికి మాత్రం రేపు ఆయన నివాసానికి వెళ్లి అవార్డును ప్రధానం చేయనున్నారు రాష్ట్రపతి ప్రధాని ఇతర నేతలు